మూడవ తేదీ ఉరవకొండలో హంద్రి నీవా మొదటి దశ కింద నియోజకవర్గంలో ప్రతిపాదించబడిన 70,000 ఎకరాలకు 70,000 నుంచి 80,000 ఎకరాల వరకు ఉంది. ఆయకట్టుకు వెంటనే ఈ సంవత్సరంలో నీళ్లు ఇవ్వాలని కోరుతూ ఆయకట్టుదారులు సదస్సును నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సదస్సుకు పూర్తిగా సంఘీభావాన్ని తెలియజేయడంతో పాటు గ్రామాల్లో కూడా పర్యటించి రైతుల్ని ఈ సదస్సులో పాల్గొనమని చెప్పి కూడా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సుకు అన్ని రాజకీయ పార్టీల వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను, అనంత వెంకటరామరెడ్డి గారు, గురునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా శివరామరెడ్డి, మధు పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మాజీ మంత్రి రఘువీరారెడ్డి గారు కూడా హాజరవుతా ఉన్నారు ఈ సదస్సుకి. ఆయకట్టుదారులు రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకంటే హంద్రి నీవాని చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన, రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసిన, ఉరవకొండలోనే శంకుస్థాపన చేయడం జరిగింది. హంద్రి నీవా ప్రాజెక్టులో ఉరవకొండ ఒక కీలకమైనటువంటి ప్రాంతం. అయితే మొదటి దశ ఆయకట్టు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేటప్పటికే దాదాపు 96% భూసేకరణ పనులు పూర్తయినాయి. 80% కాలువలు, రిజర్వాయర్ నిర్మాణం అంతా కూడా పూర్తయింది. కేవలం కొద్దిపాటు పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఒక 340 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి పనులు తప్ప మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా పూర్తయింది. కానీ ఈరోజు వరకు కూడా ఇప్పటికి 3 సార్లు జీడిపల్లి రిజర్వాయర్కి నీళ్లు రావడం జరిగింది. ఈసారి 4వసారి వస్తూ ఉంది. 4వసారి రాబోతున్నా కూడా మొదటి దశ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేయడమే లేదు. హంద్రి నీవా ప్రాజెక్టు 2 దశలుగా విభజించేటప్పుడు కూడా క్లియర్గా చెప్పినారు, ఈ ప్రాజెక్టు విస్తారమైంది. అంతేకాకుండా లిప్స్లో ఏ దశ పూర్తయితే ఆ దశ కింద ఆయకట్టు ఇవ్వడానికి అవకాశం ఉంది, అందుకనే దీన్ని 2 దశలుగా విభజిస్తున్నామనేటువంటిది కూడా ఈరోజు రిపోర్ట్లోనే చెప్పడం జరిగింది. అంటే మొదటి దశ పూర్తి అయితేనే ప్రయోజనాలను కూడా సాధించుకోవడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా చెప్తా ఉంది, నిన్నటి రోజు పట్టిసీమ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు సందర్భంగా చెప్పడం జరిగింది. పట్టిసీమ ప్రాజెక్టు వెంటనే పూర్తి చేస్తే పోలవరం ప్రాజెక్టు ఇంకా 4 ఏళ్ళు పడుతుంది కాబట్టి ఇమ్మీడియట్ ప్రయోజనాలు సాధించడానికనే పట్టిసీమ ప్రారంభిస్తున్నామని చెప్తా ఉంది ప్రభుత్వం. అదే హంద్రి నీవా వచ్చేటప్పటికి దానికి విరుద్ధమైనటువంటి వాదన చేస్తూ ఉన్నారు. మన జీడిపల్లి రిజర్వాయర్కు సమీక్షకు 3వ తేదీ వచ్చిన సందర్భంగా కూడా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా అటు చెప్పడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్ సంబంధించిన పనులు కానీ, పొలాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఫీల్డ్ ఛానల్స్ కానీ అవన్నీ కూడా పక్కన పెట్టండి, దృష్టంతా కూడా ప్రధానమైనటువంటి కాలువ పైన పెట్టండి, ప్రధానమైనటువంటి కాలువ పనులు కుప్పం వరకు కూడా డిసెంబర్లోగా పూర్తి కావాలా, జనవరికంతా నాకు రెడీ చేసి ఇవ్వాలా అని చెప్పడం జరిగింది. డిస్ట్రిబ్యూటరీ పనులు చేసేటువంటి దాంట్లో మాత్రం వాటి జోలికి వెళ్ళొద్దండి అని స్పష్టంగా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి రేట్లు సవరించే 22వ నంబర్ జీవో ఇచ్చే సందర్భంగా కూడా ఈ రేట్ల పెరుగుదల నుంచి డిస్ట్రిబ్యూటరీస్ని పక్కన పెట్టండి,
డిస్ట్రిబ్యూటరీస్ కి రేట్స్ పెరుగుదల ఇవి వర్తింపజేయాల్సిన అవసరం లేదు, అంటే డిస్ట్రిబ్యూటరీస్ పనులు చేయాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది జీవో నంబర్ 22లో కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము ఈ సందర్భంగా అడిగేది ఏమంటే చంద్రబాబు నాయుడు గారికి, నేను హంద్రి నీవా సమీక్ష కోసం జీడిపల్లికి వచ్చిన సందర్భంగా ఒకసారి మెమరాండం ఇచ్చా, ఒకసారి పబ్లిక్ మీటింగ్లో ఉన్నప్పుడు గట్టిగా కోరా, అదేవిధంగా రివ్యూ సమావేశంలో కూడా మా మొదటి దశకు నీళ్ళు ఇవ్వండి, మేము భూములు కోల్పోయినాం కాలువల కోసం, రిజర్వాయర్ కోసం భూములు కోల్పోయినాం, మాకు ప్రాధాన్యత ఇవ్వండి, ప్రభుత్వం కూడా మా విధానం తక్షణ ప్రయోజనాలు ఆర్థిక భారం లేకుండా ఉన్నటువంటి వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. అట్లాంటప్పుడు ఆర్థికమైనటువంటి భారం లేకుండా డిస్ట్రిబ్యూటర్స్ పూర్తి చేస్తే మొదటి దశ కింద 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళిచ్చి కోట్ల రూపాయల పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ ఈరోజు అగ్రికల్చర్లో 2 అంకెల అభివృద్ధి సాధిస్తా అని చెప్పి చెప్తాం. ప్రాంతంలో లాస్ట్ ఇయర్ కూడా ఒక్క తడి నీళ్ళిచ్చినా కూడా కోట్ల రూపాయల పప్పు శనగ పంట పండి ఉండేది, అదేవిధంగా వేరుశనగ పంట పండి ఉండేది అని చెప్పి గట్టిగా అడగడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మా ప్రభుత్వానికి ప్రత్యేకమైన ప్రణాళికలు ఉన్నాయి, మీరు చెప్పినట్టుగా చేయలేము అంటే డిస్ట్రిబ్యూటరీస్ నిర్మించి మొదటి దశ ఆయకట్టుకు నీళ్ళిచ్చే పని మేము చేయలేమని చెప్పి స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ సమావేశం సందర్భంగా చెప్పడం జరిగింది. నేను కోరేది ఏమంటే అనంతపురం జిల్లాలో తీవ్రమైనటువంటి కరువు ఉంది, 14 సంవత్సరాలు కరువు వచ్చింది, ప్రభుత్వమే అన్ని మండలాలని కరువు మండలాలుగా ప్రకటించింది, ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతాను. 14 ఏళ్ళ కరువు వస్తే ప్రజలు ఏ విధంగా బతుకుతారో ఆలోచన చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. 100,000 మంది వలసలు పోతూ ఉన్నారు. మేము మొన్న గ్రామాలు తిరిగినప్పుడు ఏ ఊళ్ళోకి వెళ్ళినా కూడా గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి, ఉపాధి హామీ పనుల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. దాదాపు అనంతపురం జిల్లాలోనే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే 86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇన్ని ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నా కూడా బ్యాంకు నోటీసులు ఇస్తూ ఉన్నారు, బంగారం వేలమేస్తూ ఉన్నారు, ట్రాక్టర్స్ వేలమేస్తూ ఉన్నారు, రైతుల్ని అవమానాల పాలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం, గత ప్రభుత్వం నిర్మించి రెడీ చేసి పెట్టినటువంటి ఆయకట్టుకు నీళ్ళిచ్చినా కూడా ఈరోజు ఒక పెద్ద ప్రాంతం ఈ కరువు నుంచి బయటపడి ఉండేది. కానీ ప్రభుత్వానికి అట్లాంటి చిత్తశుద్ధి ఏమాత్రం కూడా లేదు. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికే అంతా కూడా ఖర్చు పెట్టారు. ఈ ప్రభుత్వం నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ఈ 14 నెలల కాలం అంతా కూడా కుంకరింపులు గాండ్రింపులతోనే సరిచేస్తూ ఉంది తప్ప ఆచరణలో నీళ్ళిచ్చి ఆదుకుందాం అనేటువంటి ఆలోచన లేదు ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం కరువు ప్రాంత ప్రజలతో పరిహాసం ఆడుతూ ఉంది ఈ ప్రభుత్వం. అందుకనే ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీయడానికి ఈరోజు సిద్ధపడ్డాం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి హంద్రి నీవాను ఉపయోగించుకొని ఈ జిల్లాలో చెరువుల కింద ఆయకట్టు డెవలప్ చేద్దాం, లేకపోతే డిస్ట్రిబ్యూటరీస్ మొత్తం పొలాలకిచ్చే వ్యవస్థను పూర్తి చేసి పంటలు పండడానికి తోడ్పడతామనేటువంటిది ఏ కోసన కూడా లేదు. కేవలం ప్రచారం కోసం, ఆర్భాటం కోసం ఈ నీళ్లను చూపించి గంగమ్మ పూజలు చేసి మేము నీళ్లు తెస్తున్నామని చెప్పి ప్రచారం చేసుకోవడానికి ఉపయోగించుకుంటుంది తప్ప కరువు ప్రాంతాల్లో నీళ్లు అందించి రైతులకు తోడ్పడదామనేటువంటి ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. అందుకనే ఈ ప్రభుత్వం కొద్దిపాటిగా శ్రమిస్తే, కొద్దిపాటిగా ఖర్చు పెడితే మొత్తం ఆయకట్టు వ్యవస్థను అభివృద్ధి చేసి నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. పోయిన సంవత్సరం కూడా అనంతపురం జిల్లాకు 12 టీఎంసీల నీళ్ళు వచ్చినాయి. ఒక టీఎంసీకి 13 కోట్ల నుంచి 15 కోట్లు ఖర్చు అవుతుంది లిఫ్ట్ చేయడానికి. ఎంతో ఖర్చుతో కూడి లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు లిఫ్ట్ చేసినటువంటి నీళ్లను కూడా సద్వినియోగం చేసుకునేటువంటి
చేత కావడం అనేటువంటిది ఈ ప్రభుత్వానికి కావడం లేదు. ఇంజనీర్స్ చెప్పినారు, పత్రికలు రాసినాయి. పోయినసారి వచ్చిన నీళ్లలో దాదాపు 5-6 టీఎంసీల నీళ్ళు, అంటే ఒక 60,000 ఎకరాలకు అవసరమైనటువంటి నీళ్ళన్నీ కూడా వృథాగా పోయినాయి. ఒక ప్రణాళిక లేదు ఈ ప్రభుత్వానికి, నీళ్ళు వస్తే ఏ విధంగా సద్వినియోగం చేసుకుందాం అనేటువంటిది. ఈసారి చెప్తున్నారు 20 టీఎంసీల నీళ్లు తెస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు జీడిపల్లి రిజర్వాయర్ దగ్గర చెప్పారు. నేను అదే అడిగా రివ్యూ సమావేశంలో, ఈసారి 20 టీఎంసీల నీళ్లు వస్తాయంటున్నారు, పోయినసారి 12 టీఎంసీల నీటినే సద్వినియోగం చేసుకోలేకపోయినారు, ఈసారి 20 టీఎంసీల నీళ్లని ఉపయోగించుకోవడానికి మీ దగ్గర ఏం ప్రణాళిక ఉంది? అంత విలువైనటువంటి నీటిని ఇంత తీవ్రమైనటువంటి కరువు పరిస్థితుల్లో, ఇంత దారుణమైన ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో దానికి ఏమైనా ఒక ప్రణాళిక ఉందా అని చెప్పి నేను అడిగా. ఇంజనీర్స్ చెప్పారు అక్కడ ఈ జిల్లాలో మొదటి 2 దశల కింద మొత్తం చెరువులకు నీళ్ళు ఇచ్చినా కూడా 10 టీఎంసీల నీళ్లు చాలు అని చెప్పి చెప్పినారు. మరి 20 టీఎంసీల నీళ్లు వస్తే మిగిలిన 10 టీఎంసీల నీళ్లు ఏం చేస్తారని నేను అడుగుతా ఉన్నా. ఈ జిల్లాలో అన్ని చెరువులకి ఇవ్వడానికి అవసరమైన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ లేవు, ఆ చెరువులకు ఇవ్వడానికి అవసరమైన వ్యవస్థలు లేవు. అంతేకాకుండా సెకండ్ ఫేజ్లో మొదటి ప్యాకేజ్ తప్ప మిగిలిన ప్యాకేజీలంతా కూడా పనులు పెండింగ్ ఉన్నాయి. ఈరోజు 2వ ప్యాకేజీకి కూడా నీళ్లు పోనటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటప్పుడు ఈ నీళ్ళన్నీ వస్తే ఏం చేస్తారు మీరు? అందుకనే మా ఆయకట్టు సిద్ధంగా ఉంది. మా ఆయకట్టుకు నీళ్లు ఇవ్వండి, 70,000 ఎకరాల గురవుకొండ నియోజకవర్గంలో నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. మొదటి ఫేజ్ కింద అనంతపూర్ జిల్లాలో 118,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ప్రతిపాదించబడింది. దాని గురించి ఆలోచన చేయమంటే ముఖ్యమంత్రి గారు విసుక్కుంటా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు చాలా ఆవేశపడతా ఉన్నారు. అదే ముఖ్యమంత్రి గారు కుప్పంకు 1 టీఎంసీ నీళ్లు కేటాయించింటే 2 టీఎంసీల నీళ్లు ఇవ్వండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. అక్కడున్నటువంటి కాలువల కెపాసిటీ సరిపోదంటే మీకెందుకండి 2 టీఎంసీల నీళ్లు తీసుకుపోయే ఏర్పాట్లు చేయండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. డిసెంబర్ లోపల నీళ్లు ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నాడు. అసలు ఈ ఆయక ఈ యొక్క అంద్రి నివ ఉద్దేశం ఏమి? లిఫ్ట్ స్కీమ్స్లో ఏ ఫేస్ అయిపోతే ఆ ఫేస్ కింద నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈరోజు ఆ విధంగా ఇవ్వకుండా ఈరోజు కేవలం దీన్ని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మాటలు చూస్తూ ఉంటే ప్రధానమైన కాలువ మాత్రం పూర్తి చేసి దీన్ని కేవలం ఒక డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుగా మార్చేటువంటి ఆలోచన చేస్తున్నాడు అనేటువంటిది ఈరోజు అనుమానంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రి నివా ప్రాజెక్టుని 5.5 టీఎంసీల తాగునీటి ప్రాజెక్టుగా మారుస్తూ ఆరో సిడబ్ల్యూసీకి రిపోర్టు కూడా ఇవ్వడం జరిగింది. దాని పేరు కూడా హంద్రి నివా తాగునీటి ప్రాజెక్టు అని కూడా పేరు మార్చడం కూడా జరిగింది. ఆ రోజు రాజకీయ పార్టీలన్నీ కూడా వ్యతిరేకించినాయి. 40 టీఎంసీల ప్రాజెక్టుని 5 టీఎంసీల ప్రాజెక్టుగా కుదించడానికి ప్రయత్నం చేస్తే మేము అంగీకరించమని చెప్పి అందరూ చెప్పినాం. అయినా కూడా ఖాతరు చేయలా. 750 కోట్లతో మొత్తం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్ని తయారు చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోవడం జరిగింది. నాలుగులో మళ్ళా జీవోని మార్పు చేసి 5.5 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు మార్పు చేసి ఆ పనులను ప్రారంభించి ఈ గవర్నమెంట్ వచ్చేటప్పటికి 5,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వాలు ఖర్చు పెట్టడం జరిగింది. మళ్ళా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు దీన్ని డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుగా మార్చేటువంటి కుట్ర చేస్తున్నాడు అనేటువంటి అనుమానం కూడా వస్తూ ఉంది. అందుకనే తప్పనిసరి ఈసారి ఆయకట్టుదారుల సమావేశం జరుపుతా ఉన్నాం, అన్ని పార్టీల నాయకులను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో మొదటి దశకు ఆయకట్టుకు నీళ్లు ఇవ్వకుండా నేను ఎక్కడెక్కడికో తీసుకుపోతా ప్రతిపాదించబడినటువంటి ఆయకట్టును లెక్క చేయనంటే మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏ విధంగా మా ఆయకట్టుకు నీళ్లు ఇవ్వకుండా తీసుకుపోతాడో మేము కూడా దాన్ని ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి పోరాటానికి కూడా సిద్ధమవుతున్నాం. రైతులు అవసరమైతే మొత్తం పంప్ హౌస్ను బ్లాక్ చేసైనా సరే డిస్ట్రిబ్యూటరీస్ని
తెంచైనా సరే మా ఆయకట్టుకు నీళ్లు తీసుకుపోతామని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేసే విధంగా రేపటి రోజు సదస్సులో చర్చించబోతా ఉన్నాం. ప్రభుత్వం గుడ్లు రిముతోనో కీంకరిస్తేనే వాళ్ళ కాంట్రాక్టర్లో ఎవడో మాటింటాడు తప్ప ఆయకట్టుదారులు అట్లా మాటినేటువంటి పరిస్థితి లేదు. మాకు నీళ్లు ఇవ్వాలనేటువంటిది మా హక్కు. అది ఆ రోజు శ్రీరామకృష్ణయ్య గారు ప్రతిపాదించేటప్పుడే ఆయకట్టులో ఈ భూములన్నీ కూడా నీళ్లు ఇవ్వాలని ప్రతిపాదించినారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అనౌన్స్ చేసినప్పుడు కూడా మొత్తం ఆయకట్టు అంతా కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. దాన్ని మార్పు చేయడానికి వాళ్ళకంటే చంద్రబాబు గారు మేధావేం కాదు. అందుకని మేము దాన్ని అంగీకరించమని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈరోజు పిఏబిఆర్ కింద చెరువులకు నీళ్లు ఇవ్వాలన్న రైట్ కెనాల్కి 50,000 ఎకరాల ఆయకట్టు ఆ రోజు ప్రతిపాదించబడింది. ఆయకట్టు ఏమైనా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారా? చేయడంలో కేవలం ఊరికే చెరువులకు నీళ్ళు ఇచ్చి షో చేయడం తప్ప ఈ ప్రభుత్వం భూములకు నీళ్ళిచ్చి పంటలు పండించి రైతుల కరువు నుంచి వాళ్ళని బయటపడేద్దామనేటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు. అందుకనే ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి సమావేశంలోనే నిలదీశాం. ఆ రోజే 12 స్థానాలు మీకు టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించినారు. 2 పార్లమెంటు స్థానాలు టీడీపీని గెలిపించింది అనంతపురం జిల్లా. ఈరోజు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీకి అనంతపురం జిల్లా. అట్లాంటి ప్రాజెక్టుకి మీకు నిధులు 100 కోట్లే కేటాయిస్తారా అని చెప్పి అడిగినాం. ఈ 14 నెలల కాలంలో హంద్రి నివ కోసం ఎంత ఖర్చు పెట్టినారో చెప్పమని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఎన్ని 1000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినారో చెప్పమని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. కనీసం కరెంటు బిల్లులైనా కట్టినారా మీరని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అందుకనే ఈ ప్రభుత్వం మభ్య పెట్టేటువంటి చర్యలను ఇంక ఏమాత్రం కూడా జిల్లా ప్రజలు అంగీకరించరాదు. దీనిపైన ఆయకట్టుదారుల ఆధ్వర్యంలో జరిగేటువంటి పోరాటానికి అందరు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా అదేవిధంగా ఈ జిల్లా శ్రేయస్సు కోరుకునేటువంటి ప్రజానీకం అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతాను. పైన చంద్రబాబు నాయుడు గారికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఆయన పరిపాలన కాలంలో 9 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు చూసినాం. గాలేరు నగర్ ఎంత తవ్వినావు, హంద్రి నివ ఎంత తవ్వినావు, తెలుగు గంగ మీద ఎంత ఖర్చు పెట్టినావు, అన్నీ కూడా నిలదీయడం జరిగింది. చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆడటం తప్ప రాయలసీమ పట్ల ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదనే స్పష్టంగా అర్థమవుతోంది. మొన్న జిల్లా పరిషత్ సమావేశంలో కూడా పోయినసారి ఇచ్చిన రిపోర్ట్లో కూడా కేవలం 15 కోట్ల రూపాయలు మాత్రమే నిర్మాణ పనుల మీద ఖర్చు పెట్టినామని చెప్పి స్పష్టంగా ఎస్సీ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. మొన్న జరిగిన 2 నెలల క్రితం జరిగిన జిల్లా పరిషత్ సమావేశం 15 కోట్ల రూపాయలు మాత్రమే ఈ ప్రభుత్వం నిర్మాణ పనుల మీద ఖర్చు పెట్టిందంటే హంద్రి నివ పైన ఏం చిత్తశుద్ధి ఉందనేటువంటిది నేను అడుగుతా ఉన్నా వాళ్ళు. అక్కడ మీటింగ్లో కూడా నేను నిలదీయడం జరిగింది. 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అంటున్నాను. ఇన్ని ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే, ఇన్ని లక్షల మంది వలసలు పోతూ ఉంటే ఈ జిల్లాకి ఎందుకు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకూడదు హంద్రి నివకని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడుకి ప్రాధాన్యతలు లేవు. ప్రచారం మీద తనకు పేరు వస్తుందనేటువంటి వాటి మీద తప్ప ఇది ఖర్చు పెడితే ఏదో రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుంది అనేటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. తనకు పేరు రాదనేటువంటి ఆలోచన ఉంది. అందుకనే కుప్పం కంటాడు. కుప్పం అంటే నా ముద్ర పడుతుంది అనే ఆలోచన తప్ప ఇంకేం లేదు. మీరు జర్నలిస్టులు పెద్ద పాత్ర నిర్వహించిన జిల్లా అభివృద్ధిలో, అందుకనే మీరు జరుగుతున్న మోసాన్ని గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇదంతా కూడా కుప్పం తీసిపోయేటువంటి ఆలోచన తప్ప తీసుకొని కుప్పం తీసిపోద్దని చెప్పడానికి మొదటి దశ ఆయకట్టుకి ఇవ్వండి, ఇక్కడ డిస్ట్రిబ్యూటరీస్కి ఇవ్వండి, అన్ని చేయండి అని మేము అడిగి